హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా వ్లాగ్స్. ఏంటి ఎగ్ చూపిస్తుంది, రెసిపీ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ప్రాసెస్లోకి వచ్చేస్తామా? ఫస్ట్ అయితే నేను 1 ఎగ్ తీసుకున్నానండి, 1 పర్సన్కి చేస్తున్నాను. సో 1 ఎగ్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కారం, ధనియా పౌడర్ వేసుకొని బాగా బీట్ చేస్తానండి. బీట్ చేసాక ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇంకా నేను బ్రెడ్ కూడా తీసుకున్నానండి. నేనైతే ఘీతో రోస్ట్ చేసుకున్నాను, జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత నేను ఆమ్లెట్ వేసుకొని ఇలా బ్రెడ్ని స్ప్రెడ్ చేస్తానండి. ఇది మీరు ఘీతో కానీ ఆయిల్తో కానీ చేసుకోవచ్చు, బట్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది ఆమ్లెట్. నేనైతే ఫేమస్ కుక్ చేశాను 2 సైడ్స్. ఇంకా మనకి రెడీ అయిపోయింది. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే నేను లోపల స్టఫ్ అనేది పెట్టుకున్నానండి. దీనికోసం నేను టొమాటో స్లైసెస్, ఆనియన్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇంకా నా దగ్గర కెచప్ ఉంది, సో కెచప్ కూడా వాడుకున్నాను. ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ మీద కెచప్ అయితే వేసి నేను నీట్గా స్ప్రెడ్ చేసుకున్నానండి. తర్వాత కట్ చేసుకున్న టొమాటో స్లైసెస్, ఆనియన్ స్లైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నాయంటే అవి కూడా పెట్టుకోవచ్చు. పెప్పర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బ్రెడ్ మీద కూడా నేను ఇలా టొమాటో కెచప్ అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇంకా ఫోల్డ్ చేసుకొని తినటమే హెల్తీ అండ్ ఈజీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక్క బ్రెడ్ ఆమ్లెట్తోనే టమ్మీ అయితే ఫుల్ అయిపోతుంది, చాలా లైట్గా ఉంటుంది. మార్నింగ్ టైం చాలా ఈజీగా అయిపోతుంది. డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ విత్ మిల్క్ తీసుకున్నానండి. ఈ వీడియో కానీ ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లతా వ్లాగ్.